తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3.5 లక్షల ఎకరాల్లో వేరుశనగను అనేది సాగు చేయడం జరిగింది. దక్షిణ తెలంగాణలో నేలలు ఎంతో అనుకూలంగా వేరుశనగ సాగుకు ఉంటాయి కాబట్టి వరి సాగుని తగ్గించి వేరుశనగను యాసంగిలో సాగు చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. యాసంగిలో పండించే వేరుశనగకు అఫ్లాటాక్సిన్ లేకపోవడం వల్ల మరియు గింజ నాణ్యత బాగుండడం వల్ల ఎగుమతికి బాగా అవకాశాలు ఉన్నాయి. కదిరి అమరావతి, కదిరి చిత్రావతి, కదిరి హరితాంధ్ర, ధరణి, నిత్యహరిత, టీసీజీఎస్ 1694 విశిష్ట వంటి కొత్త రకాలు ఎన్నో అందుబాటులోకి రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఆకుమచ్చ తెగుళ్ళు మరియు పెట్ట పరిస్థితులను తట్టుకొని మంచి దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాగు నేలల విషయానికి వచ్చినట్లయితే వేరుశనగను ఇసుకతో కూడిన సారవంతమైన గరప నేలల్లో మాత్రమే సాగు చేసుకోవాలి. బంక నేలల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సాగు చేసుకోకూడదు. విత్తన మోతాదుకు వచ్చినట్లయితే 90 నుంచి 100 కిలోల కాయలు ఎకరానికి అవసరం పడుతుంది. అదే గింజలు అయితే 60 నుంచి 70 కిలోల విత్తనం కావాల్సి ఉంటుంది. లావు గింజ రకాలైనటువంటి K7 మరియు K8 వంటి రకాలు కనుక సాగు చేసుకున్నట్లయితే ఇంకొంచెం విత్తనం అవసరం పడుతుంది. విత్తనాన్ని విత్తుకునేటప్పుడు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. కాండం కొళ్ళు తెగుళ్ళు వచ్చే అవకాశం ఉన్న చోట్ల టెబుకోనజోల్ 1 గ్రాము 1 కేజీ విత్తనానికి పట్టించి కానీ లేదా ట్రైకోడర్మా విరిడే 10 గ్రాములు 1 కేజీ విత్తనాన్ని పట్టించి విత్తుకున్నట్లయితే ఆకుమచ్చ తెగుళ్ళను దాదాపు 20 నుంచి 25 రోజుల వరకు రాకుండా అరికట్టవచ్చు. అలా కాకుండా వైరస్ తెగుళ్ళు వచ్చే ప్రాంతాల్లో ఇమిడాక్లోప్రిడ్ 2 మిల్లీలీటర్లు 7 మిల్లీలీటర్లు నీటికి కలిపి 1 కేజీ విత్తనానికి పట్టించి విత్తుకోవాల్సి ఉంటుంది. అలాగే వేరు పురుగు ఉన్న చోట్ల క్లోరిపైరిఫాస్ 6.5 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి పట్టించి విత్తుకోవాల్సి ఉంటుంది. ఇక విత్తుకునేటప్పుడు వరుసల మధ్య 22.5 సెంటీమీటర్ల దూరము మరియు మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. అంటే చదరపు అడుగుకు దాదాపు 44 మొక్కలు వచ్చేటట్లు విత్తుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మొలకకి కావలసిన తడి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా 25 రోజుల పాటు తడి ఇవ్వకుండా తర్వాత మనం తడి ఇచ్చినప్పుడు మొత్తం చేనంతా ఒకేసారి పూత వచ్చి మనకి యూనిఫామ్గా కాయలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఊడలు దిగే దశలోని కాయ ఊరే దశలోని పంట నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. విత్తిన తర్వాత కలుపును దాదాపు 20 నుంచి 25 రోజుల పాటు రాకుండా డైక్లోసూలం అనే కలుపు మందు 12.4 గ్రాములు 1 ఎకరానికి గనక పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదే కాకుండా పెండిమిథాలిన్ అనే కలుపు మందును 1 లీటర్ను 1 ఎకరానికి గనక స్ప్రే చేసినట్లయితే కూడా మొదట్లో వచ్చిన కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇదే కాకుండా 20 నుంచి 25 రోజుల్లో ఇమాజితాపిర్ అనే కలుపు మందును కూడా పిచికారీ చేసుకున్నట్లయితే తర్వాత వచ్చే కలుపు కూడా సమర్థవంతంగా అరికట్టు. ఇక ఎరువుల విషయానికి వచ్చినట్లయితే దాదాపు 18 కిలోల యూరియా మరియు 100 కిలోల సూపర్ ఫాస్ఫేటు మరియు 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం అనేది వేరుశనగ పంటకు అవసరం పడుతుంది. 30 నుంచి 35 రోజుల తర్వాత 15 కిలోల యూరియాను వరుసల మధ్యలో వేసుకోవడం వల్ల మొక్క బాగా ఎదిగి ఊడలు ఎక్కువగా వేసే అవకాశం ఉంటుంది. ఈ వేరుశనగకి అతి ముఖ్యమైన మూలకము గంధకము. ఎందువలనంటే ఊడలు పెరిగి గింజలు బాగా నిండడానికి, నూనె శాతం పెరగడానికి జిప్సం అనేది చాలా ముఖ్యమైన ఎరువు. దీన్ని దాదాపు 200 కిలోలు మనము వరుసల మధ్యలో వేసుకొని అంతరకృషి ద్వారా సాళ్ల మీదకి మట్టిని కనుక ఎగదోసినట్లయితే ఈ ఊడలు బాగా దిగి దిగుబడులు బాగా వచ్చే అవకాశం ఉంది. ఇంకా చీడపీడల విషయానికి వచ్చినట్లయితే వేరుశనగను ముఖ్యంగా ఆకుముడత పురుగు, ఆకుమచ్చ తెగుళ్ళు మరియు పొగాకు లద్దె పురుగు, తర్వాత వేరు పురుగు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రసం పీల్చే పురుగుల విషయానికి వచ్చినట్లయితే కనుక మనము ఎసిపేట్ పిచికారీ చేసుకున్నట్లయితే వీటిని అరికట్టుకోవచ్చు. వేరు పురుగు విషయానికి వచ్చినట్లయితే 4-8 గ్రాన్యూల్స్ 6 కిలోలు 1 ఎకరానికి కనుక చల్లుకున్నట్లయితే వాటిని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అదే పొగాకు లద్దె పురుగు విషయానికి వచ్చినట్లయితే నోవాల్యూరాన్ లేదా విషపు ఎరల ద్వారా చేసినట్లయితే వీటిని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇక టిక్కా ఆకుమచ్చ తెగుళ్ళు అంటే ఎర్లీ లీవ్స్ పాటు లేట్ లీవ్స్ పాటు అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ముఖ్యంగా K6 రకానికి ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ఈ టిక్కా ఆకుమచ్చ తెగుళ్ళని సమర్థవంతంగా అరికట్టుకోవడానికి టెబుకోనజోల్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి
పిచికారీ చేసినట్లయితే దీన్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. కాయ లోపల ముదురు గోధుమ వర్ణంలోకి వచ్చినప్పుడు పంటను హార్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్గర్ల ద్వారా హార్వెస్ట్ చేసుకున్నట్లయితే ఎక్కువ ఖర్చు లేకుండా అంటే కూలీల ఖర్చును కొంతవరకు తగ్గించుకోవచ్చు. హార్వెస్ట్ చేసిన తర్వాత కాయల్లో తేమ శాతం తగ్గే వరకు అంటే 10-12% వచ్చే వరకు పొలంలోనే ఆరబెట్టుకొని తర్వాత పచ్చికాయలను ఫ్రెష్ చేసుకుని నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పిన జాగ్రత్తలు, రకాల ఎంపిక మరియు విత్తే పద్ధతులను పాటించి రైతులు గనక ఈ వేరుశనగను సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులను పొందే అవకాశం ఉంది.